ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి నిలవదో వారి కోసం ఈ పరిహారం అండి. చాలామంది ఎంత సంపాదించినా అసలు పైకి రారు, ఉన్నది కూడా సరిగ్గా చేతిలో నిలవదు. దాంతో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టూ చూసేవారు కూడా చాలా హేళన చేస్తుంటారు. ఎవరినైనా ఈ రోజుల్లో డబ్బును బట్టే కదండి పిలివిస్తున్నారు. ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అలాంటి బాధలు తొలగిపోయి చేతి నిండా డబ్బు రావాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారమే మీ ఆర్థిక ఇబ్బందుల్ని ఇట్టే తొలగిస్తుంది. మీరు ఇది చేశాక ఒకరి దగ్గర తీసుకునే స్థాయి నుండి మీరే 10 మందికి పెట్టే స్థాయికి వెళ్తారు. ఈ ఒక్క దీపం మీ జీవితంలోకి పూర్తి వెలుతుర్ని తీసుకొస్తుంది. ఈ ఒక్క దీపం పెట్టడంతో మీరు కోటీశ్వరులు ఖచ్చితంగా అయి తీరుతారు. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు. ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు సంపాదనలో బాగా పైకి వస్తారు. ఏదైతే అంటే లక్ష్మీదేవి ఎవరికైతే నిలవదో వారు పూర్తి నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి. అది ఈ శ్రావణ మాసంలో సోమవారం చాలా పవర్ఫుల్ డే అండి. శ్రావణ మాసం ఎందుకంటే లక్ష్మీదేవికి అలాగే శివుడికి ఇద్దరికి ఇష్టమైన మాసం కాబట్టి. ఈ విధంగా దీపం పెడితే అంటే మనం పెట్టేది లక్ష్మీదేవి కోసం. దాన్ని సోమవారం అంటే శివయ్య ఆశీస్సులతో అన్నమాట. మీరు వీడియోని ఎక్కడా కూడా తిప్పేసుకుంటా చూడకండి, ఎందుకంటే మీకు పరిహారం ఎలా చేయాలో అర్థం కాదు. అందుకే చక్కగా చివరి వరకు చూసి చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలో మీకే అర్థమవుతుంది. డబ్బు లేని వారిని ఈ సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో మనకు తెలుసు కదండి. మన అవసరాలు అనేవి డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అదే డబ్బు మన చేతిలో సరిగ్గా లేకపోతే ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో మనకే తెలుసు. మీకే కాదు, ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది డబ్బు లేకపోతే ఏమవుతుంది అన్నది. చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎంత గొడ్డులాగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించినా అవసరం వచ్చేసరికి రూపాయి కూడా చేతిలో నిలవటం లేదండి. ఆఖరికి అప్పులు చేసి కూడా ఎన్ని పూజలు యంత్రాలు కట్టించినా కూడా పరిస్థితులు మారటం లేదండి అంటారు. అలాంటి వారు ఎక్కడ ఏ అప్పు చేయకుండా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. మీరే ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోతారు. ఈ దీపం పెట్టేటప్పుడు అంటే పరిహారం చేసేటప్పుడు పూర్తిగా అంటే సంపూర్ణమైన నమ్మకంతో శివయ్య మీద భారం వేసి చేయండి. ఎంతటి పేదవారైనా కోటీశ్వరులు అవుతారు. వీళ్ళకే సంపద ఉండాలి, వీరికి ఉండకూడదని దేవుడు ఏమి రాయడు కదండి జాతకాల్ని. మనం చేసే పరిహారాలు, పనులు, పూజలతో మన జీవితాన్ని మనం డబ్బుమయం అంటే ఖచ్చితంగా కోటీశ్వరులు కావచ్చు. ఈ పరిహారం అనేది చేసి చూడండి. మీరే ఊహించని ధన ప్రవాహాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు. మీకు అష్టైశ్వర్యాలను కల్పిస్తుంది ఈ పరిహారం. మీరు మంచిగా చేసుకొని ధనవంతులు కావచ్చు. అసలు ఈ విధంగా దీపం పెట్టడం అనేది మన అదృష్టం. ఈ పరిహారాన్ని 5 వారాలు చేయటం వల్ల దీపానికి చాలా శక్తి వస్తుంది. అంతేకాదండి, పరమ పవిత్రమైంది కూడా. చాలా అంటే చాలా సాధారణ జీవితం కూడా అద్భుతంగా మార్చే శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం రోజు ఈ విధంగా పరిహారం చేయటం వలన మన జీవితం కావచ్చు, మన జాతకం కావచ్చు తప్పకుండా మారటానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం దీపంకి సంబంధించింది కాబట్టి చాలా శక్తి ఉంటుందండి. ఈ పరిహారానికి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది. మన చుట్టూ ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉండి మనకి లక్ష్మీదేవి నిలవకుండా చేద్దామని చూసినా కూడా లక్ష్మీదేవి మనల్ని వదిలి వెళ్ళదండి. ఈ పరిహారమే లక్ష్మీ దీపానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందండి. ఈ దీప పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 5 సోమవారాలతో పాటు ప్రతి వారం అంటే ప్రతి సోమవారం దీన్ని ఆచరించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొత్త మట్టి ప్రమిదను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టుకొని దానిలో 2 వత్తులు వేసి ఆవు నెత్తితో తడిపి దాని నిండా ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని మారేడు చెట్టు మొదట్లో వెలిగించాలి. ఆ మారేడు చెట్టు మన ఇంట్లో ఉన్నా సరే, లేదా ఇంట్లో లేకపోతే కనుక ఒకవేళ గుళ్ళో ఉన్నా సరే, ఆ చెట్టు మొదట్లో కొంచెం నీళ్లు చల్లి పిండి ముగ్గు వేసి దానిపై దీపాన్ని ఉంచి వెలిగించి ప్రార్థించాలి. ఆ తరువాత చెట్టు దగ్గర మట్టి కొంచెం తీసుకొని ఇంట్లో ఉంచుకోవాలి. ఈ విధంగా ప్రతి సోమవారం అంటే 5 వారాల పాటు పూజించినట్లయితే 6వ వారం మళ్ళీ దీపం పెట్టి పరిహారం చేసే అవసరం లేకుండా మనకు మంచి మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాన్ని నమ్మకంతో ఆచరించాలి. ఈ దీప పరిహారం చేసిన వారికి శివానుగ్రహం కలిగి సమృద్ధిగా ధనం చేతికి అందుతుందండి. ఇలా చేయటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. మీకు చేతిలో పైసా అనేది లేదు అన్న బాధ నుండి బయటపడి చేతి నిండా సంపాదనతో సకల ఐశ్వర్యాలను అనుభవిస్తారు. మీరు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే అందరికీ షేర్ చేయండి.